అది క్లియర్గా ఉంది. అంటే అర్థం ఏంటి, కలిసినప్పుడు ఒక మైనస్ వస్తుంది, ప్లస్ సామాజిక పరంగా తేడా వస్తుంది. ఎందుకంటే క్రిందటిసారి కాపులు కూడా ఓటు ఇటుకే వేశారు, ఇప్పుడు కాపు డివైడ్ అవుతారు నమ్మబట్టినే కదా తేడా చేస్తుంది. కమ్మకి ఇవ్వాలా లేకపోతే బీసీలకు ఇవ్వాలా, అంటే నమ్మే వర్గాలకి ఎక్కువ ఇద్దాం, నమ్మని వర్గాలు పక్కన పెడదాం. అది ఇప్పుడు అతను చేస్తుంది. వైసీపీలో ఏం జరిగినా జగనే, గెలిచినా జగనే, ఓడినా జగనే. ఇప్పుడు ఈ ఓటమిని జగన్ ఖాతాలో వేయాలా, లేదంటే వైసీపీలో ఉన్న అసంతృప్తిలో ఎమ్మెల్యేల కారణంగా వాళ్ళు లేదంటే ఏదో పక్క వాళ్ళు పెట్టిన గడ్డి తినేలా చేశారని చెప్పి వాళ్ళ ఖాతాలో వేయాలి? లేదు, ఖచ్చితంగా జగన్దే. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలా లేదా అన్నటువంటిది అతని ఇష్టం. సాటిస్ఫై చేయకూడదు అనుకున్నాడు, ఒక నికార్స్గా ఉండాలనుకుంటున్నాడు. అందులో అయితే తప్పులేదు, నా దృష్టిలో అయితే. వాళ్ళు ఏదో చివరి నిమిషంలో మళ్ళీ ఓట్లు ఎక్కడేయరు అని చెప్పేసి, లేదులే అన్న నీకే టికెట్ ఇస్తాను, లేదులే అమ్మ నీకే టికెట్ ఇస్తాను, నువ్వు తప్పించి ఇంకొకళ్ళు లేరు, ఈ ఒక్కసారికి ఇయ్యమ్మ ఓటు అని అడుక్కుంటే జగన్ దిగొచ్చినట్టు, దిగజారినట్టు. ఆ పని చేయలే, ఆ విషయంలో అభినందించాలి. వాళ్ళు ఓడొచ్చు రేపు పొద్దున మనిషి. అంటే ఇక్కడ జగన్ దిగజారలేదో లేదంటే నైతికంగానే ఉన్నారని అనుకున్నా, ఇటువంటి ఓటములు ఇటువంటి పరాజయాలు కింద క్యాడర్ని నిరుత్సాహపరచట్లేదా? రేపు పొద్దున క్యాడర్ అనేది దూరం అయితే వైసీపీ పరిస్థితి ఏంటనే? క్యాడర్ ఆల్రెడీ దూరం అయ్యేనే ఉంది. క్యాడర్లో దాదాపు 50% దూరం అయ్యి ఉన్నారు. ఆ క్యాడరే కదా ఇంత దూరం తీసుకొచ్చింది జగన్ని, ఆ బలమే కదా ఇంత అధికారంలో. అప్పుడు లేని క్యాడరే 2019 ముందు వచ్చింది కాబట్టి. ఏమి లేదు, 14 క్యాడరే 19 కంటిన్యూ, కొత్తగా వచ్చి ఆడైంది ఏం లేదు. 14 అప్పుడు అభిమానించిన వాళ్ళు 19 కూడా కంటిన్యూ అయ్యింది. వాళ్ళ ఫీలింగ్ కూడా అదే, 2014 నుంచి వెనకాల ఉన్నాము, 2010 నుంచి మాకు చేయట్లేదు అనేటువంటి, కానీ సాటిస్ఫాక్షన్ చేయలేరు. నిజంగా క్యాడర్ లేకపోతే అప్పుడు 64కి 151 సంబంధం లేదు కదా? ఇప్పుడు మరి ఎందుకు ఓడిపోయినట్టు, ఇప్పుడు క్యాడర్ ఉండి ఎందుకు ఓడిపోయినట్టు? మరి ఆ లెక్కనైతే బేసిక్గా జనాలని క్యాడర్ ఏంటంటే పోలింగ్ బూత్ దగ్గరికి తేగలుగుతారు, గుర్రాన్ని మేత దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు, అంతేగాని పెట్టలేరు కదా.